హలో వ్యూస్, వెల్కమ్ టు మైరా మీడియా. వర్షాకాలంలో జిడ్డుగా ఉండే తలకు నిమ్మ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చినుకులు పడే కాలం. వానలో తడిస్తే చాలు, జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. అలాగే చివర్లు చిట్లడం, జుట్టు రాలడం వంటి సమస్యలు ఈ కాలంలో మామూలే. వీటిని అధిగమించాలంటే ఇంట్లోనే అప్పుడప్పుడు ఈ టిప్స్ను ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆలివ్ నూనె తేనెను 2:1 రేషియోలో తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి కాస్త గోరువెచ్చగా చేసి తరువాత మాడుకు కాకుండా మిగిలిన జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. చివర్ల చిట్లిన సమస్య చాలామందిలో కనిపిస్తుంది. దీన్ని నివారించాలంటే 1/2 కప్ పెరుగులో 1/4 కప్ బొప్పాయి గుజ్జు కలిపి తలంతా పూతలా పట్టించాలి. 1/2 గంట తరువాత గోరువెచ్చిన నీటితో కడిగేస్తే చాలు. అదేవిధంగా కలబంద గుజ్జుతో 1/2 చెంచాడు నిమ్మరసం, 2 పెద్ద చెంచాల ఆముదం కలిపి తలంతా రాసి బాగా మర్దన చేయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తుంటే చివర్లు చిట్లడం తగ్గుతుంది. తలస్నానం చేసిన జుట్టు జిడ్డుగా కనిపిస్తుందా? 2 గుడ్లు పచ్చసున్నలో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. దీన్ని తలకు రాయాలి. బాగా ఆరాక తలస్నానం చేయాలి. జిడ్డు వదలడమే కాదు, మెరుస్తుంది కూడా. కొద్దిగా కొబ్బరి నూనెలో నిమ్మరసం వేసుకుని తలకు పట్టించుకోవాలి. గంటయ్యాక కడిగేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. చూశారు కదా, జుట్టు రాలకుండా, జుట్టు జిడ్డుగా లేకుండా ఉండాలంటే మంచి టిప్స్ తెలుసుకున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్. బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe Myra Media chudandi, enjoy cheyandi. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Please subscribe Myra Media. Please subscribe Myra Media. Please subscribe to Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu meerandaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.